హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. బతుకమ్మ పండుగ రోజు అయితే ఇల్లంతా అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఈ స్టెప్స్ గిన్నె అంతా కడిగేసి, కడపల గిన్నె కడిగి కల్మట్లో ముగ్గు గిన్నె పెట్టేసుకున్నాను. అక్కడికి ఇంకా వాటర్ అయితే ఆరిపోలేదన్నమాట. ఇక మొత్తం కడిగేసిన తర్వాత ఇల్లు గిన్నె అట్లాగే కడిగేసాను కదా ముందు రోజే, ఇంకా ఆ రోజు అయితే తుడుచుకుంటే సరిపోద్దు అని చెప్పేసి అనుకున్నాను. అంతే, ఇంకా తుడిచేసుకున్నాను. దేవుని గడప దగ్గర కూడా అలాగే ముగ్గు వేసేసుకున్నాను, కడప కడిగేసాను. ఇంకా బాసనల గిన్నె అంతా ఇంకా పొయ్యి బండ గిన్నె కడిగేసి బాసనల గిన్నె అన్ని తోమేస్తే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఎక్కడ పని అయితే అక్కడ అయిపోయింది క్లియర్గా. ఇంకా వంట అయితే చేయాలన్నమాట, అన్నం వండాలి. ఇంకా పొద్దున టిఫిన్కి అయితేనేమో చపాతీ చేసి పెట్టానమాట, ఇంకా పప్పు గిన్నె చేశానమాట. ఇంకా ఇల్లు అయితే మొత్తము ఇంకా మొత్తం తుడుచుకొని కడుక్కొని అయితే కంప్లీట్గా పని అయితే అయిపోయింది. మార్నింగ్ పని అయితే అయిపోయిందనమాట. ఇంకా తర్వాత ఇంకా ఏమేమి పనులు ఉంటాయో అవన్నీ చేసేసుకున్న తర్వాత వంట చేసేసి, ఆ వంట చేసిన తర్వాత ఇంకా బతుకమ్మ గిన్నె పేర్చుకోవాలి, ఇంకేమన్నా బాసనలు గిన్నె తోముకోవాలి, మళ్ళీ రెడీ కావాలి. ఇన్ని కష్టాలు ఉంటాయన్నమాట పండగ వచ్చిందంటే, అన్ని పనులు చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను పప్పు టమాటా చేద్దామని చెప్పేసి పప్పు అయితే పోస్తున్నాను అనమాట. అందులోకి కొంచెం శనగపప్పు వేసాను, కందిపప్పు అయితే వేసేసుకున్నాను. కందిపప్పు శనగపప్పు అయితే వేస్తే టేస్ట్ మంచిగా వచ్చేస్తుంది. అలాగే దాన్ని కడిగి అందులో వాటర్ పోసేసి అందులోకి రెండు మూడు ఆనియన్స్ టమాటాలు వేసుకున్నాను. ఆనియన్స్ వేస్తే మనకు పప్పు అనేది మంచి టేస్ట్ వచ్చేస్తుంది అనమాట, అందుకోసమే ఆనియన్స్ వేసేసుకున్నాను. అలాగే కొంచెం అల్లమెల్లి పేస్టు, అలాగే పసుపు, కారం, పచ్చిమిరపకాయల కారమైన బాగానే ఉంటుంది, ఈ కారమైన బాగానే, ఎక్కువైతే ఈ ఎర్ర కారం వేస్తేనే బాగా అనిపిస్తుంది నాకైతే, ఇంకా ఈ టమాటా పప్పులోకి అయితే. అందుకోసం ఎక్కువ టమాటా పప్పులోకి కారం వేస్తాను నేనైతే. ఇంకా తర్వాత ఉప్పు వేసేసాను, పసుపు వేసేసాను. ఇంకా అది కొంచెం కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను అనమాట. కరివేపాకు వేసేసుకొని ఇంకా ఇదైతే పొంగకుండా అయితే, ఈ ఐడియా అయితే ఎప్పుడు చేసేస్తున్నాను. ఇంకా పప్పు కుక్కర్ల నుండి ఎక్కువైనా పొంగట్లేదు, తక్కువైనా పొంగట్లేదు, మంచిగా కరెక్ట్గా సరిపోతుంది. పప్పు కూడా మంచిగా ఉడికి టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. అంటే గిన్నె పెట్టడం వల్ల టేస్ట్ అయితే రాదు, కాకపోతే పప్పు అయితే పొంగట్లేదు అనమాట, పప్పు పొంగట్లేదు, మంచిగా ఉంటుందన్నమాట. చూడండి, అందులోనే ఉడికి మంచిగా ఉంది. ఇప్పుడు ఆ గిన్నె తీసేసుకుని సరిపోతుంది. వాటర్ ఎక్కువైతే గిన్నెలోకి వచ్చేసాయి అనమాట. ఇంకా సైడ్కి అయితే రైస్ అయితే పెట్టేశాను. ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది, పప్పు రెడీ అయిపోయింది. ఇంకా పప్పులోకి అయితే పోపు పెట్టేసుకుంటే ఓ పని అయిపోద్ది. ఈ పోపులోకి అయితే కొంచెం ఎల్లిపాయలు తీద్దామని చెప్పేసి ఇక ఈ పప్పు అక్కడ పెట్టేసి ఎల్లిపాయలు అయితే కొన్ని తీసి అవిటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పోపులోకి ఎల్లిపాయలు వేస్తే మంచి టేస్ట్ వచ్చేస్తుంది అనమాట, అందుకోసమే ఇంకా ఎల్లిపాయలు గిన్నె వేద్దామని చెప్పేసి అవైతే తీసి పెట్టుకున్నాను. ఇంకా ఈ పప్పు కొంచెం లూజ్గా ఉంది, ఉడకబెట్టుకుందామా అనుకున్నా, ఒకవేళ చల్లారితే మళ్ళీ గట్టిగా అయిపోద్ది కదా పప్పు అని చెప్పేసి ఇంకా మళ్ళీ అలాగే ఉంచేసాను అనమాట. మళ్ళీ ఎందుకు గట్టిగా అయిపోతే మళ్ళీ చారు చేయాల్సి వస్తుంది, ఇట్లా లూజుకుంటే పర్లేదు తినేయచ్చు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను, కొంచెం ఆయిల్ వేసేసి అందులోకి కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు, రెండు మూడు ఎండుమిరపకాయలు, అవి వేగిన తర్వాత ఇంకా ఎల్లిపాయలు మంచి టేస్ట్ వచ్చేస్తాయి. అలాగే స్మెల్ కూడా మంచిగా వస్తుంది, ఎల్లిపాయలు అయితే పోపు వేసినామనుకో మంచి టేస్ట్ వస్తుంది, స్మెల్ బాగా వచ్చేస్తుంది అనమాట. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసేసాను, ఎండుమిరపకాయలు వేసేసి కరివేపాకు వేసేసి అది కలిపి కొంచెం పసుపు వేసేసుకున్నాను ముందుకే. ఆ కరివేపాకు వేసినాం అనుకో వాటర్లో కడిగేస్తాం కదా, ఈ చిటపట అంటుంటుంది అనమాట, అందుకోసమే అది పసుపు వేసిన తర్వాత కరివేపాకు వేసాను అనమాట. ఇంకా తర్వాత పప్పులోకి అయితే పోపు పెట్టేసుకున్నాను. అంతే, చాలా సింపుల్గా మంచి టేస్ట్తోటి పప్పు అయితే రెడీ అయిపోయింది. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఇలా పప్పు అయితే మనకి చేసుకున్నట్టయితే. ఆనియన్స్ ఇస్తాం కాబట్టి మంచి టేస్ట్ అయితే బాగుంటుంది, టేస్ట్ బాగా వచ్చేస్తుంది. ఎప్పుడు ఇలాగే చేస్తాను నేనైతే, పప్పు టమాటా కానీ పప్పు దోసకాయ గిన్నె చేసినా కానీ ఇలాగే చేస్తాను. ఇంకా తర్వాత మిగతా పనులు చేసేసుకుందాం. ఈ వంట అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను బతుకమ్మను పేరుద్దామని చెప్పేసి ఇంకా ప్లేట్ గిన్నంతా తీసుకున్నాను. ఆందెపాకు వేయాలి, ఆందెపాకులు ఇక్కడ నాకు దొరకలేదు కాబట్టి ఇది ఏమంటారంటే వీటిని ఆముదపాకు అంటారు. ఆముదపాకు, ఈ ఆముదపాకు అయితే వేసేసి దా ప్లేట్ చుట్టూ అయితే ఇంకా ఆకుని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇట్లా చుట్టూ రౌండ్గా కట్ చేసుకోవాలి, తోకలు తోకలు వెళ్ళకుండా మంచిగా రౌండ్ కట్ చేసుకున్నాను. ఈ ఆముదపాకు వేసేసి తర్వాత ఫస్ట్ మనం తంగెడు పువ్వుకు ప్రిపరెన్స్ ఇచ్చిన తర్వాత మిగతా అన్ని పువ్వులు పెట్టుకోవాలి. గునుగు పువ్వు, తంగెడు పువ్వు, ముత్యాల పువ్వు, టేకు పువ్వు, ఇవి ఫస్ట్ మనం పెట్టుకోవాల్సిందే. తర్వాత బంతి పువ్వు గిన, ఇంకా ఇవి అవైలబుల్గా దొరకకపోయినప్పుడు
బంతిపూలు పెట్టుకోవాలన్నమాట. ఇవి దొరికినాయి అనుకో ఇవే ఎక్కువ మనము పెట్టుకోవాలి. ఏ పువ్వు అయినా పెట్టుకోవచ్చు బతుకమ్మకి. ఫస్ట్ అయితే ఇంకా నేనైతే తంగేడు పువ్వు అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత గునుగు పువ్వు ఉంటుంది, అలాగే టేక్ పువ్వు ఉంటుంది, కొన్నాను అనమాట. టేక్ పువ్వు కూడా కొన్నాను. వాళ్ళు కలర్ అద్ది ఇచ్చారు ఆ టేక్ పువ్వుకి, కొంచెం లైట్ కలర్ అద్ది ఇచ్చారనమాట. థిక్ కలర్ కాకుండా లైట్ మెరూన్ కలర్లో కలర్ అద్ది ఇచ్చారు వాళ్ళు. టేక్ పువ్వు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా టేక్ పువ్వు పెట్టేసిన తర్వాత ఇంకా ఎక్కువ ఈసారి అయితే బంతిపూలు తెలియదు. బంతిపూలు తెస్తే పెద్దగా అయ్యేది, మంచిగా కనిపించేది అనమాట. ఓన్లీ ఇవి ఇవే కాబట్టి ఎక్కువ పెద్దగా అనిపించదు, చిన్నగా అవుతుంది అనమాట. అదే బంతి పువ్వు పెట్టుకుంటే ఎంత సైజులోనైనా వేసుకోవచ్చు అనమాట. తంగిడి పువ్వు ఎక్కువ ఉన్నా కానీ పెద్దగానే అవుతుంది. అలాగే గునుగు పువ్వు కూడా ఎక్కువగా ఉండాలి. ఇంకా పెద్ద బతుకమ్మ రోజు అయితే పెద్దగా వేద్దాము, ఈరోజు అయితే చిన్నగా అయితే అయిందనమాట. ఇంకా టేక్ పువ్వు అంతా పెట్టేసుకున్న తర్వాత ఆ లోపల కడుపు నింపానమాట. ఆకు ఉంటుంది కదా తంగడాకు, ఆకుతోట అంతా మంచిగా లోపల అయితే వేసేసాను. అట్లా కడుపు నింపుకోవడం వల్ల మనకు చుట్టుపక్కల ఉన్నవి కూడా మొత్తం రాలిపు కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఇక గునుగు పువ్వు అయితే పెట్టేస్తున్నాను. గునుగు పువ్వు అయితే రెండు మూడు స్టెప్పులు అయితే వచ్చేస్తాయి. ఆ ఉన్న కాడికి గునుగు పువ్వులు అయితే పెట్టేసుకుందాము అని చెప్పేసి వీటిని అయితే పొడుగు తోకలు ఉంటాయి కదా, వీటిని కింది సైడ్ మొత్తం కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకొని ఇంకా ఈ వరుస పెట్టి పెడుతున్నాను అనమాట. ఇలాగ వరుస పెట్టేసి అయితే పెట్టేస్తున్నాను. చిన్న చిన్నగా ఉన్నాయి, మరీ పెద్దగా కాలేదు. ఆ గునుగు పువ్వు కూడా పెద్ద సైజులో రాలేదు, చిన్న సైజులో వచ్చేసింది. ఇంకా అది ఏం చేస్తాం, ఉన్న కాడికైతే పెట్టేయాలి కదా. ఇప్పుడైతే ఆ పూలు పెట్టిన తర్వాత ముచ్చాల పువ్వు కట్ అయితే ఒక్కటే తీసుకున్నాను, దానికి కలర్ అడుదామని చెప్పి అనుకున్నాను. ఇవి పెట్టేసిన తర్వాత మళ్ళీ టేక్ పూలు పెట్టారనమాట. టేక్ పూలు పెట్టేసిన తర్వాత ఇక ముచ్చాల పువ్వు ఒకటే పెట్టేస్తే అయిపోద్ది అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ అయితే పెట్టుకుందాము. దాన్ని ఇంకా కలర్ ఏం అవసరం లేదని చెప్పేసి, చిన్నగా అవుతుంది కదా బతుకమ్మ అని చెప్పి ఇంకా కలర్ ఏం పెట్టలేదు. టేక్ పువ్వు కలర్ అయితే ఉంది కదా మెరూన్ కలర్, కొంచెం లైట్ కలర్ వచ్చేసింది అనమాట టేక్ పువ్వు. ఇప్పుడు ఆ తర్వాత ముచ్చాల పువ్వు కట్టను అయితే కట్ చేసేసి దాన్ని చిన్నగా పెట్టేసి తర్వాత నా దగ్గర గులాబీ పూలు అయితే పూస్తాయి అనమాట పైన. అవి పెట్టేసిన తర్వాత మందార పువ్వు గిన పెట్టుకుందాము అని చెప్పేసి ఇంకా లోపలైతే కడుపు అయితే నింపేస్తున్నాను. అలా అనుకుంటున్నాను, చూస్తా ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఎలా వస్తుందో చూద్దాం. ఇవి అయితే కట్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ముచ్చాల పువ్వు ఏది పెట్టేదంటే ఒకటే కట్ట ఉంది అని చెప్పేసి ఇంక ఏరలేదనమాట. ఎప్పటికప్పుడు ఒకటే కట్ట కదా, ఎప్పటికప్పుడు తీసేసుకుందాము అని చెప్పేసి ఇంకా తర్వాత కింద వచ్చి వీటి నందివర్ధనాలు పువ్వులు పూసినాయి అనమాట కింద. అవి మంచిగా వాడిపోకుండా ఉంటాయి అనమాట. పొద్దున్న దింపిన రెండు రోజులైనా జర గట్టిగా పెటల్స్ అనేవి మంచిగా ఉంటాయి, వాడిపోవు. అందుకోసమే ఇంకా అవి పెట్టారనమాట. వేరే మన గన్నేరు పూలు ఉంటాయి కదా అవి ఊకనే వాడిపోతాయి, ఇవైతే వాడిపోవు అనమాట. పెటల్స్ గట్టిగా ఉంటాయి. ఇంకా పైన తెచ్చిన గులాబీ పూలు ఫస్ట్ ఇది పెట్టిన తర్వాత అందులో కొంచెం కడుపు నింపిన తర్వాత ఆ చిన్న చిన్న ఆకులన్నీ అందులో వేసిన తర్వాత గులాబీ పూలు పెట్టి పైనుంచి మందార పువ్వు పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా తర్వాత చిన్న బతుకమ్మని ఇంకా వేర్చాలి. ఇంకేమన్నా పని ఉంటే పనులనే వేసుకోవాలి. పండగ రోజు అయితే ఎన్ని పనులు ఉంటాయో అనుకుంటాం, కానీ ఎంత తొందరగా నేనైతే అనుకున్నాను సాయంత్రం 6 గంటల వరకు పోవాలి, మరీ లేట్ అయిపోతుంది ఎప్పుడు చూడు అని అనుకున్నాను. కాకపోతే 7:30 అయింది నేను పోయేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది. ఎంత ఫాస్ట్గా చేసినా పని అయితే లేట్ అయితేనే ఉంటుంది అనమాట. గులాబీ పూలు పెట్టేసిన మందార పువ్వు కూడా పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత చిన్న బతుకమ్మను పేరేసేస్తున్నాను. చిన్నది ఒకటి ప్లేట్ తీసేసుకున్నాను. ఇందులోకి అయితే ఏం లేవు, ఒక టేక్ పూలు పెట్టేసి ఇంకా సింపుల్గా ఫస్ట్ అయితే ఆకు వేయాలి. ఆకు వేసేసి ఆ టేక్ పూలు గిన్నె పెట్టి వచ్చినాయి కదా వీటిని ఏమంటారు గన్నేరు పూలు తెచ్చినా కదా, గన్నేరు పూలు అయితే కింద దింపొచ్చాను అనమాట. ఆ గన్నేరు పూలు పెట్టేస్తా, అలాగే ఆ టేక్ పువ్వు పెట్టేస్తానని చెప్పేసి ఇంకో కట్ట ఉంది అదొకటి ఇంకా కట్ అయితే కట్ చేసేసాను. ఇంకా చుట్టూ ఫస్ట్ అయితే అదే పెడతారనమాట. ఈ కట్ట ఉంది కదా వీటిని అయితే కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. లోపలికి అది నింపాలి కదా మనము, అందుకోసం ఇవి అయితే ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇంకా టేక్ పువ్వు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా టేక్ పువ్వు పెట్టేసిన తర్వాత ఆ మధ్యలో అదంతా నింపేసి ఆ తర్వాత గన్నేరు పూలు పెట్టేస్తారనమాట. గన్నేరు పూలు పెట్టుకుంటే ఇంకా చిన్నగా సింపుల్గా ఉంటుంది. ఇది చిన్నగా చిన్న కటోర్లో కూడా వేసుకోవచ్చు, మరి ఇంత పెద్ద ప్లేట్లో కూడా అవసరం లేదు. ఇది ఏదో ఇక ఒకటి ఉంది కదా మరి చిన్నగా అంటే ఎట్లా పడుతుంది అని చెప్పేసి ఇంకా ఇట్లా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే అవన్నీ అంతే అందులోనైతే వేసేసుకుంటున్నాను. ఆ కటగడలన్నీ అందులో అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇవి పెట్టుకుంటున్నాను అనమాట గన్నేరు పూలు మొత్తం.
పెట్టేసుకున్న రెండు మూడు కనకాంబరాలు పైన, అలాగే సరస్వతి పూలు అంటారు కావచ్చు వీటిని, అవి గిట్లా తెచ్చాడనమాట. ఇంకా కింద ఉండే అవి కూడా చెట్టు, అవి కూడా పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే గన్నేర పూలు అయితే మొత్తం పెట్టేస్తా, పైన మొత్తం వైట్గా, అక్కడక్కడ ఒకటి కనకాంబర పువ్వు, అంతే. చిన్నగా సింపుల్గా ఉండాలి, చిన్నగా ఉండాలి, సింపుల్గా ఉండాలి. అట్లయితే పెట్టేసుకుంటానని చెప్పేసి ఇట్లా పెట్టేస్తున్నాను అనమాట. అయిపోయింది ఆల్మోస్ట్ ఈ బతుకమ్మ కూడా. ఆ తర్వాత ఇక గౌరమ్మని గిన్నె చేయాలి. గౌరమ్మను మాత్రం ఇంట్లో నుండి తీసుకెళ్ళొద్దు అనమాట. చేసి ఇంట్లో 9 రోజులు పూజ చేసుకున్న తర్వాత అప్పుడు 9వ రోజు తీసుకెళ్ళి మళ్ళీ ముత్తైదులందరికీ ఇవ్వాలి గౌరమ్మను తీసుకెళ్ళి. ఇప్పుడైతే మొత్తం సెట్ చేసేస్తున్నాను. ఆల్మోస్ట్ బతుకమ్మలు రెండు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా రెండింటిని అయితే సెట్ చేసేస్తున్నాను. సెట్ చేసిన తర్వాత ఇంకా గౌరమ్మను చేసేసి ఊదుబత్తిలు గిన్నె చూపించుకుంటే ఓ పని అయిపోద్ది. అంతే, నా చిన్న బతుకమ్మ రెడీ అయిపోయింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు గంగ గౌరిని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా గౌరమ్మను అయితే చేసేస్తున్నాను అనమాట. రెండింటిని వేసుకోవాలి. అందులోనే చిన్న చిన్నగా ఇలా చిన్న చేసేస్తున్నాను. ఇంకా 9 రోజులు పూజ చేసుకున్న తర్వాత మనము మళ్ళీ పసుపు వేసుకొని మళ్ళీ గౌరమ్మను చేసేసి ఇంకా అది తీసుకెళ్ళాలి. ఆ రోజు 9వ రోజు ఇంకా చిక్కుడు ఆకులు పెట్టాలి. చిక్కుడు ఆకులు అవైలబుల్ లేవు, తమలపాకులు అవైలబుల్ లేవు. ఇంకా బయటకు వెళ్ళలేదు, తేలేదు, సరే అని ఇంకా ఇంట్లో ఉన్న ఒక ఆకు తీసుకొచ్చేసి పెట్టేశాను. ఆ గౌరమ్మ చిన్న బతుకమ్మ మీద పెట్టాను అనమాట గౌరమ్మని. ఇంకా పోయేటప్పుడు తీసి ఇంట్లో పెట్టేస్తా. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే బతుకమ్మ మీదనే పెట్టేశానమాట. ఇలా రెడీ అయింది నా బతుకమ్మ. చూసారు కదా, సింపుల్గా ఉంది కదా, మరి ఎక్కువ గ్రాండ్గా లేదు, సింపుల్గా ఉంది. ఇంకా బంతి పూలు పెడితే మంచిగా కనిపించు, సింపుల్గా ఉంది. ఇంకా రెడీ అయిపోయాను నేను. ఇంకా సాయంత్రం అయింది కదా, 7:30 అయిందనమాట, 7:15 దాకా అయింది. ఇంకా వెళ్తున్నాను బతుకమ్మను పట్టుకొని. ఫస్ట్ అయితే మనం ఇంటి ముంగట అయితే ఆడుకోవాలి కదా. ఇంటి ముంగట అయితే కొంచెం గలమట్ల పెట్టుకొని ఒక 5 సుట్లు తిరిగిన తర్వాత తీసుకెళ్తానని చెప్పేసి ఇక్కడ అయితే పెట్టేకుంటున్నాను అనమాట. ఇంకా ఇట్లా గలమట్ల పెట్టుకొని ఒక 5 సుట్లు తిరుగుతాను ఫస్ట్. ఆ తిరిగిన తర్వాత ఇంకా ఒక పాట పాడుకుంటూ తిరగాలన్నమాట. 5 సుట్లు ఒకటిగా తిరగద్దు, 5 సుట్లు తిరిగిన తర్వాత ఇంకా తీసుకెళ్ళి అక్కడ ఆడుకుంటానమాట. ఇదండి ఈరోజు వీడియో. అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ పండగ రోజులు అయితే చాలా పని ఉంటుంది కదా, అవి తీరదు ఊడవదనమాట, ఇలాగుంటాయి పనులైతే. సరే వెళ్తున్నాను ఇంకా ఆడడం కోసం అయితే.
ఓకే చేయాలి.